పెళ్లి చూపులు అనే సినిమాను ముందుగా కొన్ని ఏరియాల్లో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకున్న సురేష్ బాబు గారు ఇప్పుడు ఆ సినిమాను చూసిన తర్వాత మొత్తం తానే డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ అయ్యారంటండి అవునండి అంత బాగా వచ్చిందంటే ఆ సినిమా ఈ మధ్యకాలంలో ఆ మూవీ గురించి పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మన జీవితంలో జరిగే విషయాలనే చాలా నైస్గా తీశారు పిల్లలు పాత రోజుల్లో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండదు అనే సిచ్యువేషన్ని చాలా బాగా కంపారిజన్ చేశారు అంటూ కథను బాగానే పొగిడారండి అంతేకాకుండా మేకింగ్ వాల్యూస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యే అనేక టెక్నాలజీని ఈ సినిమాలో వీళ్ళు ఫాలో అయ్యారంటండి సింక్ సౌండ్లో వాయిస్ రికార్డ్ చేయడం అలాగే ఆన్ లొకేషన్లో సౌండ్ తీసుకోవడం చాలా కొత్త కొత్త రియల్ లొకేషన్లలో సినిమాను తీయడం సిక్స్ కే ఫోటేజ్ తీయడం ఇలాంటి కొత్త టెక్నాలజీని ఒక చిన్న సినిమాలో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అంటూ ఈయన సినిమానే పొగిడేశారం అయితే ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైరెక్టర్గా పరిచయం అవుతూ ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా అలాగే ప్రేమ్ ఇష్క్ కాదల్ ఫేమ్ రీతు వర్మ హీరోయిన్లుగా నటించారండి ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరికీ విపరీతంగా నచ్చేయడంతో సినిమాను కబాలి వచ్చిన ఒక వారం తరువాతనే రిలీజ్ చేయాలని అండి ఇటువంటి సినిమాలు ఆడితే ఇంకా ఇలాంటి కొత్త కొత్త మేకర్స్ చాలామంది పుట్టుకొస్తారు అందుకే ఈ సినిమా కోసం అందరి సపోర్ట్ కావాలి సినిమా గురించి ఏ పంపిణీ దాడు అడిగినా స్పెషల్ షో వేసి మరీ చూపిస్తాం చూసిన తర్వాత డిసిషన్ తీసుకోండి అంటూ చాలా ఛాలెంజింగ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారండి సురేష్ బాబు గారు చూద్దాం మరి ఈ మూవీ ఏం చేస్తుందో ఆయన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండిగా